ఎనిమిదవ అధ్యాయం నీ అంతర్జ్వాలను వెలిగించు నేను నువ్వు విశ్వసించు నీవు యావత్ జీవితం ఆనందించగల జీవన విధానాన్ని సృష్టించుకో నీలో ఉన్న అవకాశాల మెరుపులైన సాయశక్తుల విజయ జ్వాలనుగా మార్చుకో ఫోస్టర్ సి మెక్కల నాతో రామన్ యోగి హిమాలయాల్లో తన మాంత్రిక కథను పంచుకున్న రోజు చాలా విధాలుగా ఈ రోజు లాంటిదే అన్నాడు జూలియన్ నిజమా మా ఇద్దరి సమావేశం సాయంత్రం మొదలై రాత్రి దాటిపోయింది మా ఇద్దరి మధ్య ఎలాంటి సాన్నిహిత్యం ఏర్పడిందంటే ఆ గాలిలో విద్యుత్ ఉన్నట్టు అనిపించింది నేను నీకు ఇదివరకే చెప్పినట్టు రామన్ యోగిని చూసిన క్షణమే నేను ఎన్నడూ ఎరగని నా సోదరుల్లో అనిపించాడు ఈ రాత్రి ఇక్కడ నీతో కూర్చుని ముఖంలో ఆ ఉత్సుకత చూస్తుంటే నాలో అలాంటి శక్తి అనుబంధమే కలుగుతోంది ఒక రకంగా చెప్పాలంటే మనం స్నేహితులుగా ఉన్నప్పటి నుంచే నాకు నువ్వు తమ్ముడిలా అనిపించేవాడివి నిజం చెప్పాలంటే నాకు నీలో నేనే కనిపిస్తాను జూలియన్ నువ్వు అసాధారణమైన న్యాయవాదివి నీ ప్రభావాన్ని నేను నన్నడూ మర్చిపోలేను కానీ అతనికి తన గతాన్ని తలుచుకునే ఉద్దేశం లేదని అర్థమైంది జాన్ రామన్యోగి కథల్లోని విషయాలని నీతో ఇంకా పంచుకోవాలని ఉంది కానీ అది చేసే ముందు ఒక్క విషయం నిర్ధారణ కావాలి ఇప్పటికే నీ వ్యక్తిగత పరిణామానికి అవసరమైన ఎంతో శక్తివంతమైన అనేక వ్యూహాలు తెలుసుకున్నావు వాటిని క్రమం తప్పకుండా ఆచరిస్తే నీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తాయి నేను ఈరోజు నా హృదయాన్ని తెరిచి నాకు తెలిసిందంతా చెప్పేస్తాను అది నా విధి నువ్వు కూడా ఈ జ్ఞానాన్నంతా ఇతరులకు పంచడం ఎంతో అవసరమనే విషయాన్ని నువ్వు సంపూర్ణంగా అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం మనం చాలా అలకల్లోలమైన ప్రపంచంలో నివసిస్తున్నాం దాని నిండా వ్యతిరేక భావనలే ఈ సమాజంలో చాలామంది రహదారి లేని పడవల్ల లైట్ హౌస్ కోసం వెతుకుతూ రాతి ఒడ్డుకు కొట్టుకుని చిన్న భిన్నం కాకుండా ఎలా ఆత్మరక్షణ చేసుకోవాలనే భయంలో అలసటలో బతుకుతున్నారు నువ్వు ఒక కెప్టెన్లా వ్యవహరించాల్సి ఉంటుంది శివన యోగులు ఇచ్చిన సందేశాన్ని అవసరమైన వారందరికీ పంచగలవన్న విశ్వాసం నీపై నాకుంది కొంతసేపు ఆలోచించిన తర్వాత అతను చెప్పిన పని చేస్తానని ఒప్పుకున్నాను అతను ఉద్రేకంతో కొనసాగించాడు ఈ మొత్తం అభ్యాసంలోని గొప్పతనం ఏమిటంటే నువ్వు మరొకరి జీవితాన్ని మెరుగుపరచాలని ప్రయత్నించే క్రమంలో నీ జీవితం ఉన్నత శిఖరాలు చేరుకుంటుంది ఈ సత్యం అసాధారణ జీవనం గడపడానికి ప్రాచీనులు ప్రతిపాదించిన సూత్రంపై ఆధారపడి ఉంటుంది చెప్పు చెప్పు హిమాలయ యోగులు తమ జీవితాలకు పెట్టుకున్న నియమం చాలా సరళమైనది ఇతరులకు అత్యధిక సేవ చేసేవాడే మానసికంగా శారీరకంగా భౌతికంగా ఆధ్యాత్మికంగా అత్యధిక ఫలాలను పొందుతాడు ఇదే అంతరమైన శాంతికి బాహ్యమైన సంతృప్తికి మార్గం నేను ఎక్కడో ఒక చోట చదివాను ఇతరులను అధ్యయనం చేసేవారు వివేకులు కానీ తమని తాము అధ్యయనం చేసుకునే వారు జ్ఞానులు బహుశా ఇప్పుడు నా ఎదుట ఉన్న మనిషి తనను తాను పూర్తిగా తెలుసుకున్నాడని చెప్పచ్చు తన పవిత్ర దుస్తుల్లో యువబుద్ధుడిల మందహాసంతో నా ఎదుట ఉన్న జూలియన్ మాంటెల్కు అన్నీ ఉన్నాయి సంపూర్ణ ఆరోగ్యం ఆనందం ఈ విశ్వంలో తన పాత్ర గురించిన సమయ పరిజ్ఞానం అన్నీ ఉన్నాయి కానీ అతనికి సొంతమంటూ ఏమీ లేదు ఇక నీకు లైట్ హౌస్ గురించి చెప్పాలి అన్నాడు జూలియన్ తన పని మీద ఏకాగ్రతతో రామన్ యోగి కథలోకి ఇదెట్లా చేరుతుందో నాకు అర్థం కావట్లేదు అన్నాను నేను వివరించడానికి ప్రయత్నిస్తాను అన్నాడు ఇప్పుడు అతను సర్వసంగ పరిత్యాగం చేసి యోగిగా మారిన న్యాయవాది కంటే ఉపాధ్యాయుడిలా కనిపించాడు ఇప్పటిదాకా నువ్వు మనసు ఒక తోట లాంటిదని దాన్ని నిత్యం నీళ్లు పోసి పెంచినట్లు పోషిస్తేనే అది వికసిస్తుందని తెలుసుకున్నావు ఆ తోటలోకి మలినమైన ఆలోచనలు చర్యలు అనే కలుపు మొక్కలు రాకుండా చూసుకో నీ హృదయ ద్వారం వద్ద కాపలాదారులా నుంచో దాన్ని ఆరోగ్యంగా బలంగా ఉంచుకో నువ్వు చెయ్యనివ్వాలి కానీ అది నీ జీవితంలో అద్భుతాలు చేయగలదు ఆ తోట మధ్యలో ఒక దిగ్భ్రాంతికరమైన లైట్ హౌస్ ఉందని నేను చెప్పటం నీకు గుర్తుండే ఉంటుంది ఈ ప్రతీక నీకు మరో ప్రాచీన జీవన సూత్రాన్ని గుర్తుకు తెస్తుంది అదేమిటంటే మన జీవిత లక్ష్యం లక్ష్యం గల జీవితం ఉండడమే పూర్తిగా జ్ఞానం పొందిన వారికి తమకు మానసికంగా శారీరకంగా భౌతికంగా ఆధ్యాత్మికంగా జీవితం నుంచి ఏం కావాలో తెలిసి ఉంటుంది నీ ప్రాధాన్యతలు లక్ష్యాలు స్పష్టంగా నిర్వచించుకుని ఉంటే అవి నీ జీవన యానం సముద్రం ఆటుపోట్లను ఎదుర్కొంటున్నప్పుడు లైట్ హౌస్ చేసే పని చేస్తాయి ఒకసారి మనం మన జీవన దిశను సమూలంగా మార్చేసుకుంటే మన జీవితం కూడా సమూలంగా మారిపోతుంది కానీ నువ్వు అసలు ఎక్కడికి వెళ్తున్నావో కూడా తెలియకపోతే అక్కడికి చేరుకున్నప్పుడు నీకెలా తెలుస్తుంది చేరుకున్నట్టు జూలియన్ తనకు రామన్ యోగికి మధ్య ఈ సంభాషణ జరిగినప్పటి సన్నివేశం గుర్తుకు వచ్చింది యోగి మాటలు యథాక్షరంగా గుర్తుకొచ్చాయి రామన్ యోగి ఇలా అన్నాడు జీవితం తమాషా అయినది మామూలుగా అయితే తక్కువ పనిచేసేవాడు ఎక్కువ ఆనందంగాను ఉంటాడని అనుకుంటాం అయితే జీవితానందాన్ని ఒక పదంలో నిర్వచించవచ్చు విజయం లేదా సాధించటం నీ లక్ష్యాలను నిర్వచించుకుని వాటి సాధన దిశగా ప్రయాణించడానికి ఆత్మవిశ్వాసంతో కష్టపడి పనిచేసినప్పుడే శాశ్వతానందం లభిస్తుంది నీలో అంతర్గతంగా ఉన్న జ్వాలను రగిలించడం అనే రహస్యం అంటే ఇదే నీకు ఇది తమాషాగా అనిపించవచ్చు నేను విజయాలే కేంద్రంగా పనిచేసే సమాజం నుంచి వేల మైళ్ళు ప్రయాణించి హిమాలయ పర్వతాలపై ఉన్న యోగుల సమూహాన్ని దర్శించి వారి నుంచి ఆనంద రహస్యం తెలుసుకుందామంటే మళ్ళీ విజయాలు సాధించడమే ఆనందం అని తెలుసుకున్నానంటే విచిత్రంగానే ఉంటుంది కానీ అది నిజం వాళ్ళంతా పని రాక్షసులైన యోగులు కదా అన్నాను సరదాగా కానే కాదు ఈ యోగులు ఎంతో ఉత్పత్తి చేసిన మాట నిజమే కానీ కొంప మునిగినట్టు హడావిడిగా పనిచేసి కాదు నెమ్మదిగా ప్రశాంతంగా ఏకాగ్రతతో జెన్ తరహాలో పనిచేసి అదెలా వాళ్ళు చేసిన ప్రతి దానికి ఒక ప్రయోజనం ఉంది వాళ్లకు ఆధునిక సమాజంతో సంబంధం లేకపోవచ్చు వారి జీవితం ఆధ్యాత్మికమే కావచ్చు కానీ అది చాలా ప్రభావవంతమైనది కొందరు ప్రాచీన తాత్విక గ్రంథాలను పరిష్కరించారు మరికొందరు ప్రతిభావంతమైన ఎంతో సృజనాత్మక సంపద కలిగిన కవిత్వం రచించారు ఇంకా కొందరు సంపూర్ణ ధ్యానంలో పద్మాసనంలో కూర్చుని మౌనం పాటించారు ఏదైనా శివనయోగులు యోగులు కాలాన్ని వ్యర్థం చేయలేదు వారి సామూహిక చైతన్యం వారి జీవితానికి ఒక లక్ష్యం ఉందని వారు పూర్తి చేయాల్సిన విధులున్నాయని వారికి చెబుతూనే ఉంది రామన్ యోగి నాతో ఇలా అన్నాడు కాలమే నిలిచిపోయినట్లు నా ఈ హిమాలయాల్లోని శివన ఆశ్రమంలో కొందరు సాధారణ జీవితం గడిపే ఆస్తిపాస్తులు లేని యోగులకు ఏం అవసరాలుంటాయి వారు సాధించాల్సింది ఏముంటుంది అని నువ్వు అనుకోవచ్చు కానీ విజయాలన్నీ భౌతిక జీవితానికి సంబంధించినవే కానక్కర్లేదు వ్యక్తిగతంగా నన్ను అడిగితే మనశ్శాంతి ఆత్మ నియంత్రణ శక్తి జ్ఞానం సంధించడం నా లక్ష్యాలని చెప్తాను నా జీవిత చరమాంకంలోగా ఇది సాధించటంలో విఫలమైతే నేను అసంతృప్తితో నిరాశతో మరణిస్తాను అక్కడి యోగుల్లో ఎవరైనా తమ మరణం గురించి తనతో ప్రస్తావించటం అదే మొదటిసారిని జూలియన్ అన్నాడు నా మొహంలో ఈ భావాన్ని రామన్ యోగి కనిపెట్టాడు ఇలా అన్నాడు నువ్వేం బెంబేలు పడనక్కర్లేదు మిత్రమా నేను ఇప్పటికే వందేళ్ళు పూర్తి చేసుకున్నాను ఎప్పట్లో పోయే ఉద్దేశం కూడా లేదు నేను చెప్పదలుచుకున్నదల్లా ఒకటే నీకు నీ జీవిత కాలంలో ఏం సాధించాలని ఉందో అది శారీరకం కావచ్చు భౌతికం కావచ్చు మానసికం కావచ్చు ఆధ్యాత్మికం కావచ్చు దాన్ని కనుక అన్వేషిస్తే చివరకు శాశ్వతానందాన్ని పొందుతావు అయితే ఆ లక్ష్యం ఏమిటో నీకు స్పష్టంగా తెలియాలి దానికోసం నువ్వు క్రమం తప్పకుండా కృషి చేయాలి దీన్నే మా వంటి యోగులు ధర్మం అంటారు అంటే ధర్మ ఆచరణ వల్ల జీవిత పర్యంతం సంతృప్తి లభిస్తుందంటావా అని అడిగాను తప్పకుండా ధర్మాచరణ వల్లే మానసిక ప్రశాంతి శాశ్వత సంతృప్తి లభిస్తాయి ధర్మం అనేది మన ప్రాచీన సూత్రం ఉందే ఈ భూమిపై నడిచే ప్రతి వ్యక్తికి ఒక విరోచిత కర్తవ్యం ఉంటుంది అన్న దానిపై ఆధారపడి ఉంటుంది మనందరికీ అసమానమైన ప్రతిభ నైపుణ్యాలను భగవంతుడే ఇచ్చాడు ఈ జీవితంలో సాఫల్యం పొందడానికి మనం చేయాల్సిందల్లా వాటిని కనుక్కోవడం తద్వారా మన జీవిత లక్ష్యాన్ని కనిపెట్టడం నేను మధ్యలో అడ్డు తగిలాను నువ్వు ఇందాక అన్నావే కాస్త సాహసం చేయాలి జీవితంలో అని ఇది అలాంటిదేనా కావచ్చు లేదా కాకపోవచ్చు నాకు అర్థం కాలేదు ఒక రకంగా చూస్తే నిజమే నువ్వు ఏది సాధించగలవో నీ జీవిత ధ్యేయం ఏమిటో కనుక్కోవటానికి కొద్దో గొప్ప ప్రయోగాలు సాహసాలు అవసరమే కాదనను చాలామంది తమ ఉద్యోగాలు తమ లక్ష్యానికి అడ్డు తగులుతున్నాయని అనుకున్నప్పుడు వాటిని వదిలిపెట్టారు ఆత్మపరీక్ష ఆత్మన్వేషణ అనేవి చేయడానికి సాహసం అవసరమే మరో రకంగా చూస్తే అది సాహసం కాదు నీ జీవిత లక్ష్యం గుర్తించడం సాహసం ఎందుకు అవుతుంది ఆత్మవిష్కరణ అన్నది ఆత్మజ్ఞానానికి డిఎన్ఏ లాంటిది అది మంచిదే కాదు అత్యవసరమైంది కూడా నీ ధర్మం ఏమిటి జూలియన్ నా కుతూహలాన్ని కప్పిపెట్టుకుంటూ యథాలాపంగా అడిగినట్టు అడిగాను నాది చాలా మామూలుది ఇతరులకు నిస్వార్థంగా సేవ చేయటం ఒకటి గుర్తించుకో ఊరికే నిద్రపోతూ విశ్రాంతి తీసుకుంటూ లేదా పని పాట లేకుండా పొద్దు పుచ్చుతుంటే నీకు నిజమైన ఆనందం ఎప్పటికీ కలగదు బెంజమిన్ డిజ్రైలీ అన్నట్టు విజయరహస్యం అంటే నిరంతర లక్ష్యం ఉండటమే నీకు నువ్వు గొప్ప లక్ష్యం పెట్టుకుని దాని సాధనకు నిరంతరం ప్రయత్నిస్తూ ఉండటంలోనే ఆనందం దాగి ఉంది అతి తక్కువ ప్రాముఖ్యం కలిగిన వాటి కోసం అత్యధిక ప్రాముఖ్యం కలిగిన విషయాలను ఎప్పటికీ త్యాగం చేయకూడదు అన్న విశ్వకాలీన సూత్రం అమలు జరపడమే మన లక్ష్యం రామన్ యోగి కథలోని లైట్ హౌస్ను స్పష్టంగా నిర్వచించుకున్న లక్ష్యానికి దాన్ని సాధించాలన్న అంకుటిత దీక్షకి ప్రతీక ఆ తర్వాత కొన్ని గంటలు సాగిన మా చర్చలో జూలియన్ మాటల్ని బట్టి పూర్ణ పురుషులని చెప్పగలిగిన వారంతా తమ లక్ష్యాలను తమ ప్రతిభను గుర్తించి ఆ దిశగా నిరంతరం కృషి చేసిన వారే నన్న సత్యాన్ని తెలుసుకున్నాను కొందరు నిస్వార్థంగా వైద్య వృత్తి ద్వారా ప్రజాసేవ చేస్తే మరికొందరు కళాకారులే ప్రజాసేవ చేస్తున్నారు కొందరు అసాధారణ వాక్పటికమ కలిగి మంచి అధ్యాపకులవుతున్నారు ఇంకొంతమంది సృజనాత్మకతతో వ్యాపార రంగంలోనూ వైజ్ఞానిక రంగంలోనూ రాణిస్తున్నారు దీనంతటికీ కీలకం మన వీరాజిత కర్తవ్యాన్ని గుర్తించటం పరుల సేవ కూడా అందులో భాగమని తెలుసుకోవటం ఇది ఒక రకమైన లక్ష్య నిర్దేశం అంటావు అడిగాను లక్ష్య నిర్దేశం అన్నది ప్రారంభం మాత్రమే నీ లక్ష్యాలన్నింటినీ క్రమబద్ధం చేసినప్పుడే వాటిని సాధించే మార్గం అన్వేషించడానికి కావలసిన సృజనాత్మకత నీలో పెరుగుతుంది నువ్వు నమ్ము నమ్మకపో రామన్ యోగి ఆయన సహచరులు లక్ష్యాల విషయంలో చాలా పట్టుగా ఉంటారు నేను నమ్మను మహాయోగులు హిమాలయ పర్వతాల్లో నివసించేవాళ్ళు రాత్రంతా ధ్యానంలో ఉండి పగలంతా లక్ష్యాలు నిర్దేశించుకుంటారట బాగుంది వినడానికి జాన్ దేనైనా ఫలితాలను బట్టి నిర్ణయించు నాకేసి చూడు ఒక్కోసారి అద్దంలో చూసుకున్నప్పుడు నన్ను నేనే గుర్తుపట్టను ఒకప్పటి నా అసంతృప్త జీవితం ఇప్పుడు సాహసంతో మర్మజ్ఞతతో ఉత్సాహంతో నిండిపోయింది నేను మళ్ళీ యువకున్నయ్యాను ఆరోగ్యంగా ఉన్నాను నేను ఇప్పుడు నిజంగా ఆనందంగా ఉన్నాను నేను నీతో పంచుకుంటున్న జ్ఞానం ఎంత సమర్థమైంది ముఖ్యమైంది జీవనాన్నిచ్చేది అంటే నువ్వు ఎప్పటికీ దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి నేను నిజంగానే సిద్ధంగా ఉన్నాను జూలియన్ నువ్వు చెప్పిన విషయాలన్నీ చాలా వివేకపూర్వంగా ఉన్నాయి కాకపోతే కొన్ని వ్యూహాలు కొంచెం విచిత్రంగా ఉన్నాయి కానీ నేను వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తానని మాట ఇచ్చాను చేస్తాను నువ్వు ఇచ్చిన సమాచారం చాలా శక్తివంతమైందని ఒప్పుకుంటాను నేను ఇతరుల కంటే దూరం చూడగలుగుతున్నానంటే దాని అర్థం నేను గొప్ప గురువుల భుజాల మీద నుంచున్నానని అన్నాడు జూలియన్ ఎంతో వినయంగా నీకు మరో ఉదాహరణ చెప్తాను రామన్ యోగి గొప్ప విలుకాడు జీవితంలో ఎక్కడికక్కడ లక్ష్యాలు నిర్దేశించుకోవటం ఎంత ముఖ్యమో చెప్పటానికి అతను ఒక ప్రదర్శన ఇచ్చాడు మేము కూర్చున్న చోటికి దగ్గర ఒక ఓక్ వృక్షం ఉంది తను నిత్యం ధరించే గులాబీల దండ నుంచి రామన్యోగి ఒక గులాబీని తొలగించి చెట్టు మొదలపై ఉంచాడు తర్వాత తను దూర ప్రయాణాలపై వెళ్ళినప్పుడల్లా తీసుకువెళ్లే సంచి నుంచి మూడు వస్తువులు బయటకు తీశాడు మొదటిది అతనికి ఎంతో ప్రియమైన సువాసనలు వెదజల్లే గంధపు చెక్కతో చేసిన విల్లు రెండోది బాణం మూడోది తెల్లటి చేతి రుమాలు నేను న్యాయమూర్తులను న్యాయ నిర్ణేతలను మెప్పించటం కోసం జేబు నుంచి కనిపించేలా వేసుకునేవాణ్ణి చూడు అలాంటి రుమాలు అన్నాడు కొంచెం క్షమాపణ కోరుతున్నట్టుగా తర్వాత రామన్ యోగి జూలియన్ను రుమాలతో తన కళ్ళు బంధించమని చెప్పాడు నేను గులాబీ నుంచి ఎంత దూరంలో ఉన్నాను అని అడిగాడు రామన్ యోగి ఓ వంద అడుగులు ఉండొచ్చు అన్నాడు జూలియన్ నేను నిత్యం నా విలువిద్య అభ్యసిస్తున్నప్పుడు నువ్వు చూసావా జవాబు తెలిసే అడిగాడు యోగి మీరు మూడు వందల అడుగుల దూరం నుంచి లక్ష్యాన్ని బాణంతో ఛేదించడం చూశాను ఈ దూరం నుంచి మీరు బాణం వేయలేకపోవటం అన్నది నేను ఊహించలేను అన్నాడు జూలియన్ బుద్ధిమంతుడిలా అప్పుడు కళ్ళు బంధించుకున్న రామన్యోగి నేలపై నిల్చుని తన శక్తినంతా ఉపయోగించి విల్లును వంచి చెట్టు మొదల నుంచి వేలాడుతున్న రోజా పువ్వుపై బాణం వదిలాడు బాణం వెళ్ళి ఆ చెట్టులో తన లక్ష్యానికి చాలా దూరంగా చెట్టుకు తగిలి కింద పడిపోయింది అయ్యో అదేమిటి రామన్యోగి మీరు మీ మాంత్రిక సామర్థ్యాన్ని ఇంకా గొప్పగా నా ముందు ప్రదర్శిస్తారని అనుకున్నానే ఏమైంది మనం ఏ ఈ ఏకాంత ప్రదేశానికి రావడానికి ఒకే కారణం ఉంది నీకు ఇవాళ నా ప్రాపంచిక జ్ఞానం అంతటినీ వెల్లడించడానికి నేను ఒప్పుకున్నాను నువ్వు జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవలసిన అవసరాన్ని నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావో తెలుసుకోవలసిన అవసరాన్ని నొక్కి చెప్పటానికి ఈ ప్రదర్శన నువ్వు ఇప్పుడు చూసిన ప్రదర్శన లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్న ఎవరైనా గుర్తించుకోవాల్సిన ఒక ముఖ్యమైన సత్యాన్ని తెలుపుతుంది అది నువ్వు చూడలేని లక్ష్యాన్ని దేన్ని నువ్వు ఎప్పటికీ చేరుకోలేవు అన్నది జనం ఏం చేస్తారంటే మరింత ఆనందంగా మరింత శక్తితో జీవనోత్సాహంతో బతకాలని కలలు కంటూ ఉంటారు అంతేకాని నేలకు ఒక్క పది నిమిషాలైనా తమ లక్ష్యాలను ఒక చోట రాసుకుని తమ జీవితానికి అర్థం ఏమిటని తమ ధర్మం ఏమిటని ప్రశ్నించుకోటాన్ని అనుకోరు ఇలా లక్ష్యాన్ని స్పష్టంగా రాసుకుంటే నీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు నీ ప్రపంచం మరింత సుసంపన్నం సుఖవంతం అవుతుంది చూడు జూలియన్ మా ప్రాచీనులు మన మానసిక శారీరక ఆధ్యాత్మిక జీవితాల్లో మన లక్ష్యం ఏమిటో స్పష్టంగా నిర్వచించుకోవటం వాటి సాధనకు అత్యవసరమని చెప్పారు మీ ప్రపంచంలో ప్రజలు ఆర్థిక భౌతిక లక్ష్యాలు ఏర్పరచుకుంటారు నీకు అదే విలువైనదైతే నాకు దానితో పేచి ఏం లేదు అయితే ఆత్మ నియంత్రణ అంతర జాగృతి సాధించాలంటే మాత్రం ఇతర రంగాల్లో కూడా లక్ష్యాలు ఏర్పరచుకోవాల్సి ఉంటుంది నేను నాకు కావాల్సిన మనశ్శాంతి గురించి ఒక్కొక్క రోజు నేను ఉపయోగించవలసిన శక్తిని గురించి ప్రతిరోజు నా చుట్టూ ఉన్న వ్యక్తులకు నేను అందించవలసిన ప్రేమ గురించి స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకున్నానంటే నీకు ఆశ్చర్యం కలుగుతుందేమో లక్ష్య నిర్దేశం అన్నది నీలా భౌతిక ఆకర్షణల ప్రపంచంలో జీవించే గొప్ప న్యాయవాదులకే పరిమితం కాదు తమ అంతర బాహ్య జీవితాల నాణ్యతను పెంచుకోవాలని ఆశించే వారెవరైనా ఓ కాగితం తీసుకుని తమ లక్ష్యాలను రాయటం ప్రారంభించవచ్చు ఇది జరగగానే ప్రకృతి శక్తులు రంగంలోకి వచ్చి ఈ కళల్ని నిజం చేయటానికి తోడ్పడతాయి నేను వింటున్నది నన్ను విస్మయంలో ముంచింది నేను చిన్నప్పుడు ఫుట్బాల్ ఆడుతుండేవాణ్ణి నా కోచ్ ఎప్పుడు అనేవాడు ఒక్కొక్క ఆట నుంచి నువ్వేం ఆశిస్తున్నావో నిర్ణయించుకోమని ఫలితాన్ని నిర్ణయించుకుని మొదలు పెట్టమని అనేవాడు అందుకే మేము ఒక నిర్దిష్ట విధానాన్ని సిద్ధం చేసుకునే మైదానంలోకి దిగేవాళ్ళం అలాంటికి నేను వయసు వచ్చే కొద్దీ అలాంటి గేమ్ ప్లాన్ నా జీవితంలో కూడా ఎందుకు అనుకోలేకపోయానని నాకు అనుమానం వచ్చింది దీనికి జూలియన్ రామన్ యోగి ఏమైనా మార్గం చెప్పగలరేమో ఇంతకు ఒక కాగితం మీద లక్ష్యం రాసుకున్నంత మాత్రాన ఏమవుతుందంట అంత మామూలు పని వల్ల ప్రత్యేకంగా ఒరిగేదేమిటి అని అడిగాను జూలియన్ నా ప్రశ్నకు చాలా ఆనందించాడు నువ్వు చూపుతున్న ఆసక్తి నాకు చాలా ఆనందం కలిగిస్తోంది జాన్ జీవితాన్ని సఫలం చేసుకోవడానికి అతి ముఖ్యమైన సరుకుల్లో జిజ్ఞాస ఒకటి నీకు ఇంకా అది ఏమాత్రం తగ్గనందుకు సంతోషం నీకు ఇంతకు ముందు ఒకసారి చెప్పాను సగటున రోజుకు మనకు అరవై వేల ఆలోచనలు వస్తాయని ఒక్క ఆకాంక్షను కాగితం మీద రాయడం ద్వారా నువ్వు నీ ఉపచేతనకు ఓ సంకేతం పంపిస్తున్నావన్నమాట ఈ ఆకాంక్ష తక్కిన యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆలోచనల కంటే ఇది నీకు ముఖ్యమని అప్పుడు నీ మనసు ఈ లక్ష్యాన్ని సాధించడానికి గల అవకాశాలన్నింటినీ అన్వేషిస్తుంది నిజం చెప్పాలంటే ఇది చాలా శాస్త్రీయమైన విధానం మనలో చాలామందికి ఈ అవగాహన లేదంటే నా భాగస్వాముల్లో కొందరు లక్ష్యాలు పెట్టుకోవటంలో నిపుణులు వాళ్ళందరూ కూడా ఆర్థికంగా విజయం సాధించిన వాళ్ళే కానీ అంత సంయమన వ్యక్తిత్వం కలిగిన వారు మాత్రం కాదు అన్నాను బహుశా వాళ్ళు పెట్టుకున్న లక్ష్యాలు సరైనవే ఉండవు చూడు జాన్ జీవితం నువ్వేమడిగితే అదే ఇస్తుంది చాలామందికి ఇంకా ఆనందం కావాలని ఇంకా సామర్థ్యం కావాలని ఇంకా సంతృప్తి కావాలని ఉంటుంది కానీ నిర్దిష్టంగా వాళ్ళకేం కావాలో అడుగు చెప్పలేరు నీ లక్ష్యాన్ని నిర్ణయించుకుని నీ ధర్మం నెరవేర్చడానికి బయలుదేరిన క్షణంలోనే నీ జీవితం మారుతుంది అన్నాడు జూలియన్ తన పలుకుల్లోని సత్యకాంతితో కళ్ళు వెలుగుతుండగా నువ్వు ఎప్పుడైనా ఒకటి గమనించావా నువ్వు ఒక వింత పేరు వింటావు హఠాత్తుగా అదే పేరు వరుసగా పత్రికల్లోనూ టీవీల్లోనూ ఆఫీసుల్లోనూ వినిపించడం ప్రారంభిస్తుంది లేక నీకు ఎప్పుడైనా ఫ్లై షిప్పింగ్ లాంటి కొత్త విషయంలో ఆసక్తి కలిగిందనుకో వెంటనే దాని గురించి ఎన్నో విషయాలు ఒకదానిపై ఒకటి తెలియడం ప్రారంభమవుతుంది ఇది కూడా ఒక ప్రాచీన ఆధ్యాత్మిక సూత్రమే దీన్ని రామన్యోగి జోరికి అన్నాడు అంటే ఏకాగ్ర చిత్తం అన్నమాట నీ యావత్తు మనశ్శక్తిని ఆత్మన్వేషణలో వి వినియోగించు నువ్వు ఏది బాగా చేయగలుగుతున్నావో ఏది నీకు ఆనందాన్ని కలిగిస్తుందో గుర్తించు నువ్వు ఇప్పుడు న్యాయవాద వృత్తిలో ఉండవచ్చు కానీ నీకు బోధనపై ఉన్న ప్రేమకు నువ్వు పాఠశాల ఉపాధ్యాయుడు అయితే బాగుంటుండేదని నీకు అనిపించవచ్చు లేదు నువ్వు నిస్పృహ చెందిన ఒక శిల్పివో చిత్రకారుడివో అయ్యుండవచ్చు అదేదైనా సరే నీకు దేనిలో అనురుక్తి ఉందో తెలుసుకుని దాన్ని అనుసరించు ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది నిజంగా నాలో ఏదో ప్రత్యేక ప్రతిభ ఉందేమో దాన్ని ఉపయోగించడం ద్వారా నా సామర్థ్యాన్ని ఇతరులకు ఏ కాస్తైనా ఉపయోగపడేలా చేయకుండానే నేను జీవితాన్ని ముగించేస్తే అదంత విషాదం అదే నేను చెప్పేది కనుక ఈ క్షణం నుంచి నీ ధ్యేయం గురించి స్పష్టత ఏర్పరచుకో నీ చుట్టూ ఉన్న అవకాశాల పట్ల నీ మనసును జాగృతం చేయి మరింత ఉత్సాహంతో జీవించడం మొదలుపెట్టు మనిషి మనసు సృష్టిలోకి వెళ్ళా మంచి ఫిల్టర్ లాంటిది దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే అది నీకు అమూల్యమైన వాటిని పొడపోసి నీకు కావాల్సింది మాత్రమే అందిస్తుంది మన ఇద్దరం ఇక్కడ నీ ఇంట్లోని గదిలో కూర్చున్న క్షణంలోనే మనం ఏమాత్రం పట్టించుకొని వేలాది విషయాలు బయట ప్రపంచంలో జరుగుతున్నాయి బయట విహారానికి వెళ్తున్న ప్రేమికుల నవ్వులు నీ వెనుక ట్యాంకులో గోల్డ్ ఫిఫ్ ఫిష్ కలకలలు ఎయిర్ కండిషనర్ నుంచి వీస్తున్న గాలులు చివరికి నా గుండె చప్పుళ్ళు అయితే నేను గనుక ఇప్పుడు నా గుండె చప్పుళ్ళ మీద దృష్టి నిలిపాను అనుకో దాని లయ ఆ చలన లక్షణాలను గమనించడం ప్రారంభిస్తాను అలాగే నువ్వు గనుక నీ జీవిత ప్రధాన లక్ష్యంపై ఏకాగ్ర దృష్టి నిలిపితే నీ మనసు అముఖ్యమైన వాటిని వడపోసి ముఖ్యమైనవి మాత్రమే నీ దృష్టికి వచ్చేలా చేస్తుంది నిజం చెప్పాలంటే నేను ఎప్పటికైనా నా జీవిత ధ్యానాన్ని తెలుసుకోవాలనుకుంటా అన్నాను నువ్వు మరోలా అనుకోక గానీ నా జీవితంలో చాలా గొప్ప విషయాలున్నాయి అయినా నా జీవితం నాకు ఇవ్వాల్సినంత సాఫల్యాన్ని ఇవ్వడం లేదు నేను గనుక ఈరోజు మరణిస్తే ఈ ప్రపంచానికి ఏ లోటు ఉంటుందని అనుకోను అలా అనుకుంటే నీకేమనిపిస్తుంది నిస్పృహగా అనిపిస్తుంది నిజాయితీగా చెప్పాను నాలో ప్రతిభ ఉందని నాకు తెలుసు చిన్నప్పుడు నేను చాలా మంచి చిత్రకారుణ్ణి న్యాయవాద వృత్తి అనే స్థిర జీవితం వచ్చే వరకు అన్నమాట చిత్రకళనే నీ వృత్తి చేసుకుని ఉండాల్సిందని నీకు ఎప్పుడైనా అనిపించిందా నేను అసలు ఆ విషయం ఎప్పుడూ ఆలోచించలేదు అయితే ఒకటి మాత్రం చెప్పగలను చిత్రలేఖనం చేస్తున్నప్పుడు మాత్రం స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది అది నీకు నిజంగా ఉత్సాహాన్ని ఇస్తుంది అవునా నిస్సందేహంగా స్టూడియోలో కూర్చుని చిత్రం గీస్తున్నప్పుడు నాకు వేలాపాల తెలిసేది కాదు నా కాన్వాస్లో మునిగిపోయేవాణ్ణి ఒక రకంగా నాకు అది విముక్తి లాంటిది నేను కాలాన్ని అధిగమించి మరో ప్రపంచంలోకి వెళ్ళినట్టుండేది జాన్ నువ్వు ప్రేమించే పనిలో నువ్వు ఏకాగ్రత నిలపటం వల్ల నీలా నీకు ఇలాంటి శక్తి వచ్చింది గీతే అన్నాడు మనం ప్రేమించేవే మనకు ఆకృతిని కలిగిస్తాయి అని బహుశా ప్రపంచాన్ని అందమైన ప్రకృతి దృశ్యాలతో అలంకరించడమే నీ ధర్మమేమో కనీసం రోజుకు కొంత సమయం నీ చిత్రలేఖనానికి కేటాయించు ఈ తాత్వికతను నా జీవిత లక్ష్యం వంటి పెద్ద పెద్ద వాటికి కాక అల్పమైన వాటికి కూడా వాడచ్చా నవ్వుతూ అడిగాను చెప్పు ఏమిటది అడిగాడు జూలియన్ నా ధ్యేయాల్లో ఒకటి చాలా చిన్నదే అనుకో నేను నడుం చుట్టుకొలతను తగ్గించుకోవటం అది ఎప్పుడు ప్రారంభించాలి దానికి నువ్వు సిగ్గుపడాల్సిన పని లేదు చిన్న చిన్న లక్ష్యాలతోనే పెద్దవాటిని చేరుకుంటావు వేళ్ళ మైళ్ళ ప్రయాణం ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది అన్నట్లేనా సరిగ్గా అలాగే ఇలా చిన్న లక్ష్యాలను పెట్టుకుని సాధించటం ద్వారా నీలో పెద్ద లక్ష్యాల సాధనకు సంసిద్ధత కలుగుతుంది కనుక నీ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం ఇవ్వాలంటే నీ పెద్ద లక్ష్యాలను చేరుకోవటం కోసం నువ్వు అనేక చిన్న లక్ష్యాలను సాధించడంలో తప్పేమీ లేదు శివనయోగులు తమ లక్ష్య సాధనకు తమ జీవిత ధ్యేయాల సాధనకు ఐదంచెల విధానాన్ని కనిపెట్టారని జూలియన్ చెప్పాడు అది చాలా సులువుగా ఉండి తత్ఫలితాన్ని ఇస్తుందని అతను అన్నాడు మొట్టమొదటి అడుగులో మన ప్రయత్నం తాలూకు ఫలితాన్ని సృష్టించడం స్పష్టంగా చూడగలగాలి ఈ లక్ష్యం బరువు తగ్గడం అనుకో రోజు ఉదయాన్నే లేచిన వెంటనే నన్ను చురుగ్గా బలంగా సన్నగా ఉత్సాహంగా ఉన్న వ్యక్తిగా ఊహించుకోవాలి ఈ బొమ్మ ఎంత స్పష్టంగా ఉంటే నా ప్రయత్నం అంత సులువుగా సఫలమవుతుంది మనసు ఎంత శక్తివంతమైనదంటే ఇలా మన లక్ష్యాన్ని రూపుకట్టించినంత మాత్రాన దాని సాధన అవుతుంది రెండో దశ నా మీద నేను ఒత్తిడి తీసుకురావటం మామూలుగా అందరూ ఎందుకు తమ నిర్ణయాలకు కట్టుబడి ఉండరు అంటే పాత జీవితానికి మరలిపోవడం చాలా సులువు కనుక మన మీద మనం ప్రయోజనకరమైన ఒత్తిడి పెట్టుకోవటం అవసరం ఒత్తిడి ఎప్పుడు చెడ్డ పదార్థమే కాదు ఒత్తిడితోనే మనం ఉన్నత విజయాలు సాధించగలం చాలాసార్లు ఆపత్కర పరిస్థితుల్లో ఉండి తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడే మనం మనలోని సామర్థ్యాన్ని అంతా వెలికి తీయడానికి పూనుకుంటాం నేను ఈ ప్రయోజనకరమైన ఒత్తిడిని ఎలా కల్పించుకోగలను అడిగాను అప్పటికే నేను ఈ విధానాన్ని పెందరాలే నిద్ర లేవటం దగ్గర నుంచి పిల్లలకు మరింత మంచి తండ్రిని కావటం వరకు ఎలా ఉపయోగించాలా అని ఆలోచిస్తున్నాను దీన్ని ఆచరణలో పెట్టడానికి అనేక మార్గాలున్నాయి వాటిల్లో ఒకటి బహిరంగ ప్రమాణం నీకు తెలిసిన వారందరితోనూ నువ్వు బరువు తగ్గబోతున్నావని లేదా ఆ నవల రాయబోతున్నావని నీ లక్ష్యం ఏదైతే అది చెప్పటం ప్రారంభించు నీ లక్ష్యాన్ని ఒకసారి ప్రపంచం అంతటికీ చెప్పేశావనుకో విఫలమైనట్టు కనిపించకూడదు కనుక చచ్చినట్లు నీ మీద ఒత్తిడి పెరుగుతుంది శివనలో నా గురువులు ఎంతకంటే నాటకీయమైన పద్ధతులే ఉపయోగించేవారు వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు ఏం చెప్పుకునేవారంటే తాము గనక తాము చేద్దామనుకున్నది అంటే వారానికో రోజు ఉపవాసం ఉండటం లేదా రోజు నాలుగున్నరకే లేచి ధ్యానం చేయటం చేయకపోతే కింద ఉన్న జలపాతం వద్దకు వెళ్ళి తమ చేతులు కాళ్ళు తిమ్మిరెక్కే వరకు ఆ మంచు కింద నించుంటామని మంచి అలవాట్లు లక్ష్యాలు సాధించడం అనేవే చేయాలంటే ఉపయోగించాల్సిన ఒత్తిడి తీవ్రతను చెప్పడానికి ఇదో మంచి ఉదాహరణ తీవ్రత అనేది చాలా చిన్న పదం జూలియన్ ఎంత భయంకరమైన కర్మకాండను విధించుకున్నారు వాళ్ళు కానీ ఇది చాలా ఇచ్చింది ఒకటే గుర్తించుకోవాలి మన మంచి అలవాట్లను ఆనందంతోనూ చెడు అలవాట్లను శిక్షతోనూ అనుసంధించామనుకో క్రమంగా నీ బలహీతలన్నీ మరుగున పడిపోతాయి నువ్వు ఆకాంక్షలు ఫలించడానికి ఐదు మెట్లున్నాయన్నావు తక్కిన మూడు ఏమిటి అసహనంగా అడిగాను చెప్తా మొదటి మెట్టు ఫలితాన్ని గురించి స్పష్టమైన ఊహ ఉండడం రెండో మెట్టు నీకు నిరంతర ప్రేరణ కలిగించేందుకు ప్రయోజనకరమైన ఒత్తిడి సృష్టించుకోవటం మూడో మెట్టు చాలా సులభమైనది ఒక కాలపరిమితిని విధించకుండా ఏ లక్ష్యము పెట్టుకోకు ఏ లక్ష్యానికైనా ఊపిరి పోసేది స్పష్టమైన కాలనీయతే ఇది అచ్చం నువ్వు కోర్టు కేసులకు సిద్ధం కావటం లాంటిదే న్యాయమూర్తి రేపటికి నిర్ణయించిన కేసుకు సిద్ధం పైనే నువ్వు శ్రద్ధ వహిస్తావు కదా అని ఏ తేదీ లేని దానిపై కాదు కదా మరో విషయం కాగితం మీద రాసుకునే లక్ష్యం ఏది లక్ష్యమే కాదు వెంటనే వెళ్ళి ఓ చిన్న పుస్తకం కొనుక్కో దాన్ని నీ కళ పుస్తకంగా ప్రకటించుకో దాని నిండా నీ కోరికలు లక్ష్యాలు కళలు రాసుకో నువ్వేమిటో నీకేం కావాలో తెలుసుకో నాకు నేను ఇప్పుడు తెలియనంటావా ఎక్కువ మందికి తమ గురించి తమకు తెలియదు వాళ్ళ బలం వాళ్ళ బలహీనతలు వాళ్ళ ఆశలు స్వప్నాల గురించి ఆలోచించడానికి వాళ్లకు సమయమే దొరకదు చైనీలు తమ ప్రతిబింబాన్ని ఎలా వర్ణిస్తారు ఒక మనిషి ప్రతిబింబం మూడు అద్దాల్లో కనిపిస్తుందట మొదటి అద్దం నువ్వు నిన్ను ఎలా చూసుకుంటావో చూపిస్తుంది రెండోది ఇతరులు నిన్నెలా చూస్తారో దాన్ని చూపిస్తుంది మూడో అద్దం నిజాన్ని చూపిస్తుంది అందుకే జాన్ నిన్ను నువ్వు తెలుసుకో నిజం తెలుసుకో నీ కళల పుస్తకాన్ని నీ జీవితంలోని భిన్న రంగాలకు సంబంధించి వేర్వేరు విభాగాలుగా వర్గీకరించు ఉదాహరణకు నీ శారీరక దారుఢ్యానికి సంబంధించిన లక్ష్యాలు నీ ఆర్థిక లక్ష్యాలు నీ వ్యక్తిత్వ వికాస లక్ష్యాలు నీ అనుబంధాలకు సంబంధించిన లక్ష్యాలు నీ సామాజిక లక్ష్యాలు అన్నింటికంటే ముఖ్యంగా నీ ఆధ్యాత్మిక జీవన లక్ష్యాలు ఇదేదో సరదాగా ఉందే అంత సృజనాత్మకమైన పని నా కోసం చేసుకోవచ్చునని నేను ఎప్పుడూ అనుకోలేదు నన్ను నిన్ను ఇంకా ఎక్కువ సవాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నాను నిజమే మరో పద్ధతి చెప్పనా నీ కళల పుస్తకాన్ని నువ్వు కోరుకుంటున్న వస్తువులతో నువ్వు కోరుకునే లక్షణాల నుండి నువ్వు అనుకరించాలని ప్రయత్నించే వ్యక్తుల బొమ్మలతో నింపు ఇక నీ నడుము చుట్టుకొలత సంగతి నీకు బరువు తగ్గాలని అందమైన దృఢమైన శరీరాకృతి కావాలని ఉందనుకో నీ కళల పుస్తకంలో ఒక మ్యారథాన్ రన్నర్ బొమ్మ అతికించుకో నీకు ప్రపంచం కల్లా మంచి భర్త కావాలని ఉందనుకో నీ ఎరుకలో ఉన్న మంచి భర్త మీ నాన్నే కావచ్చు ఆయన బొమ్మని అనుబంధాల విభాగంలో చేర్చు సముద్ర తీరాన దివ్య భవనం కావాలనో స్పోర్ట్స్ కార్ కావాలనో ఉందనుకో వాటి బొమ్మలు నీ కళల పుస్తకంలో అతికించుకో ప్రతిరోజు ఈ పుస్తకాన్ని కొంతసేపు సమీక్షించుకో దాన్ని నీ స్నేహితుని చేసుకో ఫలితాలు నిన్ను విస్మయంలో ముంచెత్తుతాయి ఇది విప్లవాత్మకమైన విషయం జూలియన్ ఈ ఆలోచనలు శతాబ్దాలు కొద్దీ వ్యాప్తిలో ఉండవచ్చు కానీ వీటిలో కొన్నింటిని అమలు చేసినా ప్రతి ఒక్కరూ తమ జీవిత నాణ్యతను మెరుగుపరుచుకోగలరు మా ఆవిడకు కూడా ఈ కళల పుస్తకం నచ్చుతుంది బహుశా దాని నిండాన ప్రఖ్యాతి చెందిన బొజ్జ లేని బొమ్మను గీచుకుంటుందేమో నీ బొజ్జ అంత మరీ పెద్దగా ఏం లేదులే అన్నాడు జూలియన్ ఓదార్పుగా మరి జెన్ని నన్ను మిస్టర్ డోనట్ అని ఎందుకు పిలుస్తుంది అన్నాను నవ్వుతూ జూలియన్ ఫకాలు అన్నాడు నాకు కూడా నవ్వాగింది కానీ ఇద్దరం నేలపై పడి దొర్లుతూ నవ్వా నేను చూసి నవ్వుకోలేకపోతే నువ్వు ఎవరిని చూసి నవ్వగలిగినట్లు అన్నాను ఇంకా కిసుక్కుమంటూనే నిజం మిత్రమా నా పాత జీవితంలో ప్రధానమైన సమస్య నేను జీవితాన్ని మరీ సీరియస్గా తీసుకోవటం ఇప్పుడే నేను ఇంకా చిన్నపిల్లాడిలా సరదాగా తయారయ్యాను జీవితం నాకు ఇచ్చే కానుకలు అవి ఎంత చిన్నవైనా సరే వాటిని ఆనందించటం నేర్చుకున్నాను కానీ నేను విషయాంతరంలోకి వెళ్ళిపోతున్నాను నీకు చెప్పాల్సింది చాలా ఉంది అంతా ఒకేసారి ప్రవాహంలో ముంచుకొస్తుంది మళ్ళీ మన ఐదంచెల విధానానికి వెళ్దాం ఒకసారి నీ ఫలితాన్ని గురించి స్పష్టత ఏర్పడి దానిపై కొంత ఒత్తిడి ప్రయోగించి దాని సాధనకు కాలనీయతని ఏర్పరుచుకుని ఈ విషయాలన్నీ కాగితం మీద రాసుకున్నాక రామన్ యోగి చెప్పే ఇరవై ఒకటవ మాంత్రిక నిబంధనను అమలు చేయి శివన్ ప్రపంచంలోని యోగుల నమ్మకం ఏమిటంటే ఏ కొత్త విషయమైనా అలవాటు కిందకి మారాలంటే వరుసగా ఇరవై ఒక్క రోజులు దాన్ని పాటించాలి ఇరవై ఒక్క రోజులే ఎందుకు నేను అడిగాను మన జీవితాలని నియంత్రించే సత్ఫలితాలనిచ్చే కొత్త అలవాట్లను సృష్టించటంలో ఈ యోగులు నిపుణులు రామన్ యోగి అనేవాడు నాతో ఒకసారి ఒక దురలవాటు చేసుకున్నావంటే చచ్చిన దాన్ని వదలలేవు అని నువ్వు సాయంత్రం నుంచి నాకు చెబుతున్నదేమిటి నేను నా జీవన విధానాన్ని మార్చుకోవాలని నేను నా నేను నా ఏ దురలవాటుని మార్చుకోలేకపోతే జీవితాన్ని మార్చుకోవటం ఎలా సాధ్యం నేను దురాలవాట్లు మానలేనని అన్నాను ప్రతికూలమైన అలవాట్లు మానలేమని అనలేదు అన్నాడు జూలియన్ స్పష్టంగా ఓ జూలియన్ నువ్వెప్పుడు పదాల అర్ధపరిమాణ శాస్త్రంలో మహారాజువే అయినా నాకు నువ్వు చెబుతున్నది అర్థమైంది అనుకుంటా ఒక కొత్త అలవాటును మనం చేసుకోవాలంటే దానిలో ఎంత శక్తిని ప్రయోగించాలంటే పాత అలవాట్లు తమంతట తామే పిలవని పేరంటంగాలు జారుకున్నట్టు జారుకుంటాయి ఈ రకమైన అలవాటు స్థిరీకరణకు కనీసం ఇరవై ఒక్క రోజులు పడుతుంది ఉదాహరణకు నేను నా ఆందోళనను విస్మరించి శాంతి జీవనం గడపడం కోసం గులాబీ హృదయం నైపుణ్యాన్ని అభ్యసిద్దామనుకున్నాను అనుకో రోజు ఒకే సమయంలో అది చెయ్యాల్సి ఉంటుందా మంచి ప్రశ్నే ఒక విషయం గుర్తుంచుకో నువ్వు ఏది విధిగా చేయాల్సిన పని లేదు నేను ఈ రాత్రి నీతో పంచుకుంటున్న విషయాలన్నీ ఒక మిత్రుడిగా నీ అభివృద్ధిని కాంక్షిస్తూ నీకు చెబుతున్నవి మాత్రమే నేను చెప్పిన ప్రతి వ్యూహం సాధనం వ్యూహం సాధనం నైపుణ్యం సత్ఫలత ఇస్తుందని లేదా అని పరీక్షించిన తరువాతే నీకు చెబుతున్నవి ఆ మాత్రం హామీ నీకు ఇవ్వగలను ఈ యోగులు చెప్పినవన్నీ త్రికరణ శుద్ధిగా ఆచరించమని నిన్ను బతిమలాడుకోవాలని నా మనసు మొరాయిస్తున్నా నా అంతరాత్మ మాత్రం నీతో అన్ని విషయాలు పంచుకుని వాటి అమలును నీకే వదిలేయమనే చెప్తుంది ఎప్పుడు ఏది నువ్వు చెయ్యాలి కాబట్టి చెయ్యకు ఏది చేసినా నీకు చెయ్యాలని ఉన్నప్పుడే అలా చేయటమే సరైనదని నీకు అనిపించినప్పుడే చెయ్యి ఇదేదో సహేతుకంగానే ఉంది జూలియన్ అసలు నాకు ఒక క్షణం కూడా నువ్వు ఈ జ్ఞానాన్ని అంతా నా నెత్తి మీద రుద్దుతున్నావని అనిపించలేదు అయినా ఈ రోజుల్లో నా చేత బలవంతంగా చేయించగలిగింది డోనట్స్ని తినిపించడం మాత్రమే అని చలోక్తి విసిరాడు జూలియన్ చిరునవ్వు నవ్వాడు థ్యాంక్స్ మిత్రమా ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం గులాబీ హృదయం విధానాన్ని నువ్వు ప్రతిరోజు ఒకే వేళకు ఒకే స్థానంలో చేయమని నా సలహా ఒక కర్మకాండలా చేయటం వల్ల గొప్ప ఫలితాలు వస్తాయి ప్రతి ముఖ్యమైన ఆటకు ముందు క్రీడాకారులు ఒకే రకమైన తిండి తిని ఒకే పద్ధతిలో షూలేస్ కట్టుకుంటారు చూడు అందులో కూడా చాలా శక్తి ఉంది అలాగే చర్చిలోని అధికారులు ఒకే కర్మకాండ చేస్తారు ఒకే విధమైన దుస్తులు ధరిస్తారు అంతెందుకు వ్యాపారవేత్తలు కూడా ముఖ్యమైన వ్యవహారం ఉన్న రోజున ఒకే మార్గంలో నడుస్తారు ఒకే రకంగా ప్రసంగిస్తారు ఇవన్నీ కర్మకాండ చేసినంత ఫలితాలనిస్తాయి అసలు నువ్వు ఏదైనా పనిని రోజు ఒకే సమయంలో ఒకే రకంగా చేసావనుకో క్రమంగా అదొక అలవాటుగా మారుతుంది ఉదాహరణకు చాలామంది అనాలోచితంగానే రోజు నిద్ర లేవగానే ఒకే రకంగా ప్రవర్తిస్తారు కళ్ళు తెరవగానే మంచం దిగి బాత్రూమ్కి వెళ్ళి పళ్ళు తోముకోవడం ప్రారంభిస్తారు అందువల్ల ఒక కొత్త పనిని వరుసగా ఇరవై ఒక్క రోజులు ఒకే విధంగా చేసావనుకో క్రమంగా నీ దినచర్యలో అదొక భాగం అవుతుంది మెల్లిగా ఈ కొత్త అలవాటు అది ధ్యానం కావచ్చు పెందరాలే లేవటం కావచ్చు రోజు గంటసేపు చదవడం కావచ్చు అది నువ్వు పళ్ళు తోముకున్నంత సాధారణమైన అలవాటుగా మారుతుంది ఈ లక్ష్య సాధనకు చేరుకోవటంలో చివరి దశ ఏమిటి యోగులు చెప్పిన చిట్ట మెట్టు నువ్వు లక్ష్య సాధన కోసం దారమ్మట వెళుతుండగా నువ్వు అమలు జాపగలిగిందే నాకు అర్థం కాలేదు అన్నాను సవిని వినయంగా నువ్వు చేస్తున్న పనులను ఎంజాయ్ చేయి శివని యోగులు ఈ తత్వం గురించి తరచూ మాట్లాడేవారు నవ్వులు లేని రోజు ప్రేమ లేని రోజు అనేవి మనిషి జీవితంలో జీవం లేని రోజులు అని నాకు ఇంకా సరిగ్గా అర్థం కాలేదు నేను చెప్తున్నదల్లా నువ్వు నీ ఆశయ సాధన కోసం ప్రయత్నించే క్రమంలో జీవితాన్ని ఉల్లాసంగా గడుపు అని ఎలాంటి సంఖలు లేని ఆనందాన్ని అనుభవించటం జీవితంలో చాలా ముఖ్యమని గ్రహించు ప్రతి ప్రాణిలోనూ సౌందర్యాన్ని చూడవచ్చన్న విషయం మర్చిపోకు ఈ క్షణంలో నువ్వు నేను భావాలు పంచుకోవటం కూడా మనసుకు లభించిన ఓ కానుకే ఎప్పుడూ ఉత్సాహంగా ఆనందంగా ఉత్సుకతతో ఉండు నీ జీవితాశయం పైన ఇతరులకు నిస్వార్థ సేవ చేయడం పైన దృష్టిని కేంద్రీకరించు ఇతర విషయాలను విశ్వమే చూసుకుంటుంది ప్రకృతిలోని గొప్ప సత్యాల్లో ఇదొకటి అంటే గతంలో చేసిన వాటికి చింతించవద్దంటావు సరిగ్గా అదే చెబుతున్నాను ఈ విశ్వంలో సంక్షోభం లేదు నీకు ఎప్పటిదాకా జరిగిన వాటికి ఇక ముందు జరగబోయే వాటికి కూడా కారణం ఉంది ఒక్కటి గుర్తించుకో జాన్ ప్రతి అనుభవము ఏదో ఒక గుణపాఠాన్ని చెబుతుంది కనుక చిన్న చిన్న విషయాలను పెద్దగా చేసుకోకు జీవితాన్ని ఉల్లాసంగా గడుపు అంతేనంటావా నేను ఇంకా నీతో పంచుకోవాల్సింది చాలా ఉంది నీకు బాగా అలసటగా ఉందా అస్సలు లేదు ఇంకా చెప్తే ఉత్సాహం ఎక్కువయ్యింది జూలియన్ నువ్వు నిజంగానే బాగా ప్రేరేపించగలవు ఎప్పుడైనా ఇన్ఫో మెర్షియల్ చేయాలని అనుకున్నావా ఇన్ఫోమెర్షియల్ అంటే టీవీ కార్యక్రమాలకు ముందు వచ్చే సుదీర్ఘమైన డాక్యుమెంటరీ లాంటి సమాచార ప్రకటన అన్నాను అల్లరిగా అంటే నాకు అర్థం కాలేదు నెమ్మదిగా అన్నాడు జూలియన్ వదిలే ఏదో జోకు వేద్దాం అనుకున్నానులే అన్నాను సర్లే రామన్ యోగి కథలోకి మళ్ళీ వెళ్ళే ముందు నీ లక్ష్య సాధన కళల సాఫల్యం గురించి ఒక్క విషయం చెప్పాల్సి ఉంది చెప్పు ఈ యోగులు పరమశ్రద్ధతో వాడిన ఒక పదం ఉంది అదేమిటి ఈ చిన్న పదమే వాళ్లకు ఎంతో నిగూఢమైన అర్థాన్ని ఇచ్చినట్టుంది వారి నిత్య సంభాషణలో అది వినిపిస్తూనే ఉంటుంది నేను చెప్పే పదం భావోద్దీపనం ఇది నువ్వు లక్ష్య సాధనకు పూనుకునేటప్పుడు ఖచ్చితంగా నీ మనసులో నిత్యం మెదులుతూ ఉండాల్సిన పదం కళలు సఫలం చేసుకోవాలంటే నిత్యాగ్నిహోత్రిలా వెలిగే భావోద్దీపనం అవసరం మన సమాజంలో ఆ భావ తీవ్రతను కోల్పోయాము మనం ఏ పనినైనా చేయాలి కాబట్టి చేస్తున్నాం మనకు ఇష్టం కాబట్టి చేయటం లేదు ఇది చాలు మనకు దుఃఖం కలిగించడానికి నేను మాట్లాడుతున్నది ప్రణయ సంబంధమైన ఉద్దీపనం గురించి కాదు అది కూడా సాఫల్యం కలిగించే ఉత్సాహభరిత జీవితానికి మంచి సాధనమే అనుకో కానీ నేను చెప్పేది జీవితం పట్ల గాఢమైన అనురాగం రోజు అత్యుత్సాహంతో శక్తితో నిద్ర లేవటంలో ఎంత ఆనందం ఉందో అనుభవించు నువ్వు చేసే ప్రతి పనిని ఈ గాఢతతో నింపు నీకు అతి త్వరలోనే గొప్ప భౌతిక ఆధ్యాత్మిక ఫలాలు లభిస్తాయి అదేదో చాలా సులభంగా జరిగేటట్టు చెప్పేస్తున్నావే సులభమే ఈ రాత్రి నుంచి నీ జీవితాన్ని నీ అదుపులో ఉంచుకో నీ కర్మకు నీవే బాధ్యుడు అని నిర్ణయించుకో నీ గమనాన్ని నిర్ణయించుకో నిశ్చయించుకో నీ జీవితంలో ఏం చేయదలుచుకున్నావో నిర్ణయించుకుంటే నీ జీవితంలో ప్రేరణతో ఉత్సాహంతో నిండిపోతుంది చివరగా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో నీ వెనుక ఉన్న దానికంటే నీ ముందున్న దానికంటే నీ లోపల ఉన్నది చాలా విలువైనది థ్యాంక్ యూ జూలియన్ నాకు నిజంగా అవసరమైనది చెప్పావు నా జీవితంలో ఉన్న లోటేమిటో ఈ రాత్రి వరకు నేను గ్రహించలేదు నిర్దిష్టమైన అన్నది లేక ఇన్నాళ్ళు గమ్యం లేకుండా తిరుగుతున్నాను ఇప్పటి నుంచి ఇవన్నీ మారతాయి నీకిదే నా వాగ్దానం నీకు సదా కృతజ్ఞుడిని నువ్వంతగా థ్యాంక్స్ చెప్పనక్కర్లేదు నేను నా జీవిత లక్ష్యాన్ని అంతే ఎనిమిదవ అధ్యాయం జూలియన్ మాంటెల్ నేర్చిన జ్ఞానసారం ప్రతీక లైట్హౌస్ సద్గుణం నీ లక్ష్యాన్ని అనుసరించు జ్ఞానం జీవిత లక్ష్యం అంటే నిర్దిష్ట లక్ష్యంతో జీవించడమే నీ జీవితాశయం గుర్తించటం వల్లే శాశ్వతానందం సాధ్యం స్పష్టంగా వ్యక్తిగత వృత్తిపర ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకొని వాటి కోసం పనిచేసే ధైర్యాన్ని సమకూర్చుకో వ్యూహాలు ఆత్మ నైపుణ్యం లక్ష్య సాధనకు ఐదంచెల విధానం ఉల్లేఖనం నిశంక ఆనందంతో జీవించటం ఎంత ముఖ్యమో మరువకు అన్ని ప్రాణుల్లోనూ నిక్షిప్తమై ఉన్న సౌందర్యాన్ని నిర్లక్ష్యం చేయకు ఈ రోజు ఈ క్షణమే నీకో కానుక నీ లక్ష్యంపైనే దృష్టిని కేంద్రీకరించు తక్కినవన్నీ ఈ విశ్వమే చూసుకుంటుంది